సరిహద్దుల్లో పాక్ రెచ్చిపోతూనే ఉంది. జనావాసాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది. మంగళవారం ఒక్కరోజే కాల్పులో 8 మంది పౌరుల్ని బలి తీసుకుంది. ప్రతిగా భారత సైన్యం జరిపిన దాడుల్లో 3 పాక్ రేంజర్లు చనిపోయారు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అటు పాక్ కాల్పులు, ఇటు భారత జవాన్ల స్పందనతో బోర్డర్ అదిరిపోతోంది. ఉదయం లేదు, రాత్రి లేదు, 24 గంటలు కాల్పుల మోతే. ఎటు నుంచి తోట దూసుకొస్తుందో, ఏ బాంబుచ్చి మీద పడుతుందో అర్థం కాక సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో భారత జవాన్ల ధీటైన జవాబును ఎదుర్కోలేకపోతున్న పాక్ జనావాసాలపై కాల్పులకు దిగుతోంది. జమ్మూ, సాంబా, పూంచ్, రాజౌరి సెక్టార్లలోని సైనిక పోస్టులు, గ్రామాలపై విచ్చరవిడిగా కాల్పులు జరుపుతోంది పాక్ సైన్యం. పాక్ సైన్యం దాడుల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 మహిళలు, 2 చిన్నారులున్నారు. మరో 20 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన కొందరిని జమ్మూ ఆసుపత్రికి తరలించారు. పాక్ కాల్పులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడపలేక వలసపోతున్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. ఆటోమేటిక్ వెపన్లతో పాటు 83 mm, 120 mm మోటార్లతో ఫైరింగ్ జరుపుతున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. పాక్ సైనికుల కాల్పులను బీఎస్ఎఫ్ గట్టిగా తిప్పికొడుతోంది. రామ్ఘర్, ఆర్నియా సెక్టార్లలో పాక్ సైనిక పోస్టులే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ ఘటనల్లో 14 పాక్ అవుట్పోస్టులు ధ్వంసమయ్యాయి. నౌషారా సెక్టార్లో 3 పాక్ సైనికులు మరణించినట్లు చెబుతున్నారు. పాక్ సైనికులు ప్రజల్ని లక్ష్యంగా చేసుకోవడంతో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సరిహద్దుల్లోని 174 పాఠశాలలను మూసివేసింది. మరికొన్ని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరికొన్ని రోజులు కాల్పులు కొనసాగుతాయని